గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే సూపర్ డూపర్గా ఉన్నాము. అండ్ రెయినీ 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 డే అన్నమాట. సో విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయి. మీ అందరికీ తెలుసు కదా, చాలా 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 కూల్గా ఉంది క్లైమేట్ అయితే కదా. సో ఇప్పుడే మేము లేచాము, బ్రషెస్ అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఎందుకో డ్రౌజీగా బద్ధకంగా ఉంది, చాలా చల్లగా ఉందన్నమాట. అలా పడుకునే ఉండాలని ఉంది. ఇది సోఫా కాదు నాని, ఇదేంటంటే బీన్ బ్యాగ్ అంటారు. వర్ష సోఫా అనుకుంటుంది. బీన్ బ్యాగ్ ఆల్రెడీ నేను మీ అందరికీ షేర్ చేశాను కదా, అమెజాన్లో తీసుకున్నాను. సో ఆ బీన్ బ్యాగ్ని సోఫా అనుకుంటున్నారు ఇద్దరు కూడాని. సో అదన్నమాట. అండ్ నువ్వు కూర్చుంటావు కదా, అప్పుడు చూపిస్తాను. ఓకేనా? నువ్వు కూర్చో, అప్పుడు చూపిస్తాను. సో అది చాలా 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 కూల్గా ఉంది. అసలు ఆ బ్లాగ్ కూడా నాకు తీయాలని లేదు, బట్ స్టార్ట్ చేశాను. సరే ఈరోజంతా ఒకవేళ ఏదైనా అలా వెళ్తే తీద్దాము అని చెప్పేసి కొన్ని కొన్ని బిట్స్ అయితే తీస్తున్నాను అనమాట. సో అదనమాట. సో అయితే మరి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ నేనైతే ఇంకా స్వెట్ షర్ట్స్ వేసేసుకున్నాను. సో ఇవైతేనే ఇలాంటి కూల్ కూల్లో బాగా తట్టుకోగలము. ఇది నేను మీషోలో తీసుకున్నాను, వీలైతే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్, చెక్ చేయండి. ఓకేనా? సరే అయితే మరి ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ చెప్పు. అండ్ రితిక బ్రష్ చేస్తుంది అనమాట, అందుకే మేమిద్దరమే ఉన్నాం ఫ్రేమ్లోని. చూపించు అదేంటి. బీన్ బ్యాగ్ సోఫా కాదు, అది బీన్ బ్యాగ్. ఈ రెండు కాంబో అనమాట, బీన్ బ్యాగ్ విత్ స్టూల్ లాంటిది ఇచ్చారు. సో హ్యాపీగా ఇంకా వీళ్ళిద్దరూ దీని మీదే కూర్చోవడం, అలా పడుకుని రిలాక్స్ అవ్వడం కూడా దీని మీదే బాగుందండి. ఓకే, నచ్చిందా? సూపరా? ఓకే, టిఫిన్ తినేద్దరు ఇంకా నాన్న వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రీధర్ అయితే టిఫిన్ తీసుకుని వచ్చేసారనమాట. బికాస్ మేము లేచిందే చాలా లేట్గా లేచాము, వర్షాలు పడుతున్నాయి కదా, అసలు లేబుద్ది కాలట్లేదు. ఎందుకో డల్గా అలా ఉన్నట్టు ఉంటుంది కదా వర్షం పడుతున్నప్పుడు చల్లగా. సో అందుకే అసలు లేబుద్ది వేయలేదు. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అదేం ప్రిపేర్ చేయలేక తనైతే తీసుకుని వచ్చేసారనమాట వీళ్ళ ముగ్గురికిని. సో టిఫిన్ వచ్చేస్తే శ్రీధర్ వచ్చి ఆనియన్ దోశ సంథింగ్ రవ దోశ ఏదో తెచ్చుకున్నారు. అండ్ పిల్లలిద్దరికీ వచ్చి పూరి అడిగారనమాట వాళ్ళు. సో పూరి విత్ బంగాళదుంప కర్రీ వేడివేడిగా చాలా చాలా బాగుందంట. నేనైతే టిఫిన్ అయితే ఏం తెప్పించుకోలేదు, బికాస్ నేను మార్నింగ్ టైంలో టిఫిన్ బ్రెడ్ కానీ లేదా ఆమ్లెట్ ఓరల్స్ ఫ్రూట్స్ కానీ ఏదుంటే అది తినేస్తున్నాను. వెయిట్ లాస్ కోసం కొంచెం కష్టపడుతున్నాను అనుకోండి, బట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మరి చూడాలి, కొంచెం టైం పడుతుంది. బట్ అంతవరకు కూడా మనం వర్క్ హార్డ్ అయితే చేయాలి కదా. సో ఇదన్నమాట నా బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ నేను టోస్ట్ చేసేసుకుని ఒక ఆమ్లెట్ అయితే వేసుకుని అలా పెట్టేసుకున్నాను. సో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ దీంతో పాటు వచ్చి జ్యూస్ కూడా తాగేస్తున్నాను అనమాట. సో జ్యూస్ అంటే పర్టికులర్గా ఒక జ్యూస్ అంటూ ఏం లేదు, ఏ ఫ్రూట్స్ ఉంటే వాటితో జ్యూస్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను కానించేస్తున్నాను అనమాట. సో ఈ వర్షాలు ఏంటో కానీ మొత్తం అంతా కూడా ఏదోలాగా ఉన్నట్టు ఉంటుంది. బయటికి వెళ్ళలేము, ఇంట్లో ఎక్కువసేపు ఉండలేము, ఏ పనులు అవ్వవు, అలాగున్నట్టు ఉంటుంది కదా వర్షం పడినప్పుడు. సో తుఫాన్ అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, దోమలు గట్ట ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అసలే డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం పిల్లల్ని గట్ట జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకా వేడివేడిగానే తీసుకోవడానికి ట్రై చేయండి, సూప్స్ కానీ లేకపోతే ఇలాంటి క్లైమేట్స్లో ఏంటంటే మ్యాక్సిమం బిర్యానీలు ఎక్కువ తినాలనిపిస్తుంది, వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ షూట్ అయితే ఏం చేయలేదు, పిల్లలకి స్నానం చేయించడం అవి కామన్ కదా. సో ఇంకా లంచ్కి వెళ్ళిపోయాను. లంచ్ కూడా ఈరోజు సింపుల్గా నేను గుడ్డు కూర చేశానమాట. శ్రీధర్ అన్నారు అసలు యాక్చువల్లీ ఎగ్ రైస్ చేసేమన్నారు. సో ఎగ్ రైస్ అయితే మళ్ళీ రితిక తిందు అందుకని చెప్పి గుడ్డు కూర చేసి పక్కన వచ్చి అదేమో గోంగూర పచ్చడి అండ్ రైస్ అనమాట. నేను వర్ష శ్రీధర్ అయితే ఇలా తిన్నాము, రితిక వచ్చేసి పెరుగన్నం తిన్నదనమాట. తనకి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, పెరుగన్నం కొంచెం అండ్ కొంచెం చారన్నం తిన్నది. సో ఇంకా మధ్యాహ్నం అయితే
బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా మూవీస్ చూసామన్నమాట. అంటే ఏవైనా మూవీస్ మేము చూడలేము, ఏమైనా ఉంటే మూవీస్ అయితే చూసాము. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట ఇవి. నేను మొన్న బేకరీ షాప్ వెళ్ళేటప్పుడు బ్రెడ్తో పాటు ఇవన్నీ తీసుకున్నాను. అవి పప్పు చెగొడీలు, తర్వాత ఇలా జంతుకుల టైప్ అండ్ బెల్లం గవ్వలు ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా, అందుకని చెప్పి ఇవైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఇప్పుడు హ్యాపీగా కూర్చుని తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈరోజు నేను జిమ్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను. సో మీకు అందరికీ కూడా నా డైట్ విషయం, అంటే లైక్ ఏంటంటే నార్మల్గా నేను తింటాను అవి చూపిస్తున్నాను, కానీ జిమ్లోకి వెళ్ళిన ఎక్సర్సైజెస్ అవి షేర్ చేయట్లేదు కదా. సో ఈరోజు ఎందుకో షేర్ చేయాలనిపించింది. అండ్ ఆల్సో ఈ క్లైమేట్లో ఏంటంటే నాకు ఏ వీడియో కూడా తీయాలో అర్థం కావట్లేదు, అందుకని చెప్పి సరే అయితే జిమ్కి వెళ్తున్నాను కదా తీద్దాం, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను అనమాట, షూ వేసేసుకుంటున్నాను. షూ వేసేసుకుని రోజు కూడా ఏంటంటే ఈవినింగ్ టైం లైక్ 5 to 6 ఒక 1 hour చేస్తాను, లేదు అంటే మార్నింగ్ టైం అయినా, అంటే మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ టైం అయినా కవర్ చేస్తాను అనమాట. సో ఇంక ఈరోజు కొంచెం ఈవినింగ్ వర్షం అనేది కొంచెం తెరిపించింది, సరే అని చెప్పి ఒక 1 hour జిమ్ చేసుకొచ్చేద్దామని వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వేసుకున్న అవుట్ఫిట్ అండ్ షూస్తో సహా మొత్తం అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నవే. నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను మై హాల్ స్టోర్ అని చెప్పి, అమెజాన్ ఏంటబ్బా జిమ్ వేర్ అవుట్ఫిట్స్ అని చెప్పి చేశాను కదా, అందులోవే. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ నాతో పాటు ఇంకా వర్ష రీతిక వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే మరి వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళలేను కాబట్టి. సో ఇక్కడ మేమైతే జిమ్కి వచ్చేసాము. ఈ జిమ్ ఎవరిదంటే మా జిమ్మే. సో శ్రీధర్కి అడిగారు కదా ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో మాకు ఓన్ జిమ్ అయితే ఉంది. ఆ జిమ్ వచ్చేసి సీతమ్మధర ద రాక్ ఫిట్నెస్ ఎరీనా ఫర్ మెన్ అండ్ ఉమెన్ అనమాట. సో ఇప్పుడు కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తున్నాము, మాస్క్ లేనిదే లోపలికి అలౌ చేయడం అవ్వదు. సో ఇది రాక్ అనమాట, సీతమ్మధరలో ఉంది. మీకు కావాలంటే అడ్రస్ పెడతాను, కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేసి అడగచ్చు, లైక్ ఫీజ్ కానీ అందులో ఏంటి అవన్నీ మీరు ఒకవేళ. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య, మీ అందరికీ తెలుసు కదా రాఖీ కడతాను సాయన్య. సో తను కూడా వస్తాడనమాట రోజుని. సో తను అక్కడ చేసుకుంటున్నాడు ఎక్సర్సైజెస్. సో ఒకసారి ఓవరాల్గా మీకు మా జిమ్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా స్టార్టింగ్ అనమాట ప్లేస్. అండ్ లేడీస్కి సెపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు లేడీస్ రూమ్కి వెళ్తున్నాను. ఇదిగోండి ఇదే ఈ రూమ్ వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. సో ఇక్కడ జెంట్స్కి ఎలా లేదు, ఓన్లీ ఫర్ లేడీస్, బయట అంతా కూడా జెంట్స్ అనమాట. సో సెపరేట్ ఉంటుంది కాబట్టి సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా లేడీస్ వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటాను. నావేం పెద్ద వర్కౌట్స్ ఏమి ఉండవు, నాకు వచ్చినవి అలా చేసుకుంటాను అనమాట. నేను ముఖ్యంగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ ఆల్సో నా చేతులు కొంచెం లావుగా ఉంటాయి అనమాట, సో అవి తగ్గించుకోవడానికి. అండ్ ఆబ్వియస్లీ నాకు బెల్లీ ఫ్యాట్ అనేది అంతగా ఏమి ఉండదు, సో అయినా కూడా కొంచెం మెయింటైన్ చేయడం కోసం అలా కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఓవరాల్గా చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇంక ఇక్కడ నుంచి నేను నా వర్కౌట్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఓకేనా? సో మనం వచ్చేసి ఎంత డైట్ చేసినా కూడా కంపల్సరీగా వర్కౌట్ కూడా మనకు ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది వెయిట్ లాస్లోని. సో అనుకోవచ్చు కేవలం డైటింగ్తోనే మనం వెయిట్ లాస్ అయిపోవచ్చు అని చెప్పి, ఎవరైనా కూడా డాక్టర్స్ అయినా లేకపోతే ట్రైనర్స్ అయినా కూడా డైట్తో పాటు ఫిట్నెస్ ఐ మీన్ వర్కౌట్స్ కూడా కంపల్సరీగా చేయాలన్నమాట. అంటే మీరు ఒక డైట్ 30% 40% అయితే 60-70% వరకు వర్కౌట్స్ కూడా చేయాలి. సో ఏంటంటే అందుకే అంటారు జిమ్లు ఎందుకు పెడతారు చెప్పండి, కంపల్సరీగా జిమ్కి వెళ్ళి చేస్తేనే ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. ఇంట్లో అనుకోండి బద్దకించేస్తాం, అదే వర్షం పడితే హా ఈరోజు ఎక్సర్సైజ్ స్కిప్ చేసేద్దాం అని అనిపిస్తుంది. అదే జిమ్ అయితే అమ్మో ఫీజు కట్టాం కాబట్టి రెగ్యులర్గా వెళ్ళాలి చేయాలి అనే ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ట్రైనర్స్ ఉంటారు కాబట్టి మనకి చాలా ఈజీ, మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో శ్రీధర్ వచ్చి ఇందులో మా జిమ్మే కాబట్టి తను ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. సో తను క్లాసెస్ అవి తీసుకుంటారు. ఇది మా ఓన్ జిమ్ కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను. అండ్ తను వచ్చి ఉడాలో కూడా వర్క్ చేస్తారనమాట, అది ఈవినింగ్ టైం లైక్ 5 to 8 o'clock వరకు ఉడాలో కూడా తను ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ జిమ్ చూసుకుంటారు, ఇక్కడ ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏమైనా ఇంపార్టెంట్ క్లాసెస్ అవి ఏమైనా ఉంటే తను వెళ్ళి అటెండ్ అవుతారనమాట. సో వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చెప్తే సాల్వ్ చేస్తారు. అండ్ దాంతోపాటు డైట్ కూడా ఇస్తారు, అది మనం పక్కగా చేయాలన్నమాట. సో నేనైతే కష్టపడుతున్నాను, చూద్దాము
అంటే మరీ అంత స్ట్రిక్ట్ డైట్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మరీ అంత కట్టుకుని కూడా ఏం చేయట్లేదు. నార్మల్గా తింటున్న దాంట్లో తగ్గించుకుంటూ ఎక్సర్సైజెస్ చేస్తూ చేస్తున్నాను. ఎవరికైనా కూడా అంత తొందరగా బాడీ అనేది తగ్గదు, మినిమం టైం అనేది పడుతుంది అన్నమాట. సో మనం ఓపికగా అన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఇక్కడ అదే చేస్తున్నాను. నేను నాతో పాటు వర్ష రీతిక వాళ్ళు కూడా చూసినట్టయితే వాళ్ళు చేసేస్తున్నారనమాట. అంటే మరి వాళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా వాళ్ళు తీసుకుని వెళ్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, రీతిక వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తుంది మధ్యలోని. అండ్ వాళ్ళు ఉన్నప్పుడైతే వాళ్ళు తీసుకుని వెళ్తాను. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఒకదాన్నే వెళ్ళి చేసేసుకుంటాను అనమాట. సో ఏం లేదు, హ్యాపీగా మీరు కూడా ఏముంది, ఒకవేళ జిమ్స్ అవైలబుల్గా మీకు దగ్గరలో లేకపోతే ఇంట్లో అయినా కూడా కూర్చుని ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ రోజు ఒకేసారి ఎక్కువ చేసేయకూడదు. రోజు కూడా కొంచెం కొంచెం సెట్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో కంపల్సరీగా షూ అనేది ఉండాలి అండ్ కంఫర్టబుల్ డ్రెస్ ఉండాలి. అంటే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనే కాదు, కంఫర్టబుల్గా మీరు ఫీల్ అవ్వగల డ్రెస్సెస్ అవి వేసుకుని చక్కగా చేస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే మాత్రం ఒక లేజీ డే నుంచి ఒక యాక్టివ్ డేలోకి మారిపోయాను అనమాట. మార్నింగ్ అంతా కూడా లేజీగా అనిపించింది, బట్ జిమ్ చేసిన తర్వాత యాక్టివ్గా అయిపోయింది నాకైతే. అండ్ ఇదిగోండి ఇక్కడ వీళ్ళు చూసారు కదా, ఆడుకుంటున్నారనమాట. నేను ఒక పక్క ఎక్సర్సైజెస్ చేస్తూ ఓ పక్క కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. కంటిన్యూస్గా కూడా చేయకూడదు, మినిమం గ్యాప్ అనేది ఇవ్వాలి కదా. సో గ్యాప్ ఇస్తూ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈలోపు వీళ్ళిద్దరు కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ వాళ్ళ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాక్సిమం 5 to 6 అంతే, ఈవినింగ్ 5 to 6 ఒక 1 అవర్ అలా చేసుకున్నాము హ్యాపీగాని. అండ్ నేను ఒక రీల్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫైనల్గా ఇంకా అయిపోయింది మొత్తం. జిమ్ అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత స్వెట్, ఎక్కువ స్వెట్ వస్తేనే బాడీలో ఉన్న ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా చాలా కష్టపడ్డాను, చూసారు కదా ఫుల్ స్వెట్. సో ఫుల్లీ అంటే మనం చేసిన వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. చక్కగా మొత్తం అంతా కూడా స్వెట్ వచ్చేసింది హ్యాపీగా. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి వార్మ్ వాటర్ తాగుతాను అనమాట, లేదా హనీ కానీ గ్రీన్ టీ కానీ ఏది ఉంటే అది తాగాలి. సో ఇక్కడ నేనైతే వార్మ్ వాటర్ విత్ హనీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో ఇక్కడ తాగేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్స్లో వాటిల్లోని ఈ డ్రింక్ తాగితే మీరు వెయిట్ లాస్ అయిపోతారు, ఇది కలుపుకుని తాగితే వెయిట్ లాస్ అయిపోతారు, ఒక 10 రోజుల్లో అయిపోతారు, 15 రోజుల్లో అయిపోతారు అని చెప్తారు కదా. యూట్యూబర్ చెప్పేవన్నీ కూడా నిజాలు కాదు, అలా అని అబద్ధాలు కాదు. అంటే ఏంటంటే అంత తొందరగా రిజల్ట్ ఎక్కడ కూడా రాదు కదా, మినిమం టైం అనేది తీసుకుంటుంది. వెయిట్ లాస్ అంటే మన బాడీ మళ్ళీ మన స్టేజ్ నుంచి కొంచెం తగ్గాలంటే అది చాలా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. సో 10 రోజుల్లో తగ్గిపోతుంది, 20 రోజుల్లో తగ్గిపోతుంది అంటే కష్టం, మినిమం 1 మంత్ పైనే పడుతుంది అనమాట. సో మనం ముందుగా మోటివేట్ అవ్వాలి అండ్ ఆల్సో స్ట్రాంగ్గా మనం ఫిక్స్ అయితే డెఫినెట్లీ మనం సాధించవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, శ్రీధర్ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉందంటే నేను ఆయిల్ రాసాను. మసాజ్ చేస్తుంటే వర్ష అంది, నేను చేస్తాను మమ్మీ అంది. ఎంతైనా డాక్టర్స్ ఫాదర్స్కి చాలా కేరింగ్గా చూసుకుంటారు కదా. సో అదన్నమాట ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ లవ్ ఇద్దరు కదా. చూసారు కదా మసాజ్ అది చేసేసింది వాళ్ళ డాడీకి. అండ్ ఇంక నైట్ మేము డిన్నర్ కూడా చేసేసాము, అయిపోయింది. చపాతీ తినేసాము అనమాట, చక్కగా వేడివేడి చపాతి. అండ్ ఇంకేం తిన్నామబ్బా, చపాతీలోకి ఉల్లిపాయ టమాటా కర్రీ ఉంటుంది కదా, సో అది చేసుకుని తినేసాము. ఇక్కడ నేను ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను, బికాస్ చాలా చాలా జిడ్డుగా అనిపిస్తుంది. సో స్కిన్ కేర్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నా పింపుల్ చూసారా, మొన్న పింపుల్ పెద్దది వచ్చిందా, అది అలా 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 తగ్గింది. బికాస్ ఓవర్ హీట్ ఎక్కువైతే బాడీలో ఆబ్వియస్లీ నాకు వస్తుంది అనమాట. సో కొంచెం కేర్ తీసుకుంటున్నాను కాబట్టి తొందరగానే తగ్గిపోయింది. పింపుల్ వచ్చినప్పుడు ఏంటంటే పసుపు అండ్ అలోవెరా జెల్ అప్లై చేస్తానమాట. సో 3 డేస్ అలా కంటిన్యూస్గా అప్లై చేస్తే తగ్గిపోద్ది. అండ్ ఇక్కడ పిల్లలకి నేను జూనియర్ హార్లిక్స్ కలుపుతున్నాను అనమాట, ఇద్దరికీ కూడా. పడుకునే ముందు ఇద్దరికి చిన్న చిన్న కప్పు పాలు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ ఇస్తాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒకవేళ టిఫిన్ తింటేనే ఇస్తాను, రైస్ తింటే మళ్ళీ ఇవ్వను. టిఫిన్ తిన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకిద్దరికి కూడా హార్లిక్స్ అయితే కలిపేస్తున్నాను. సో వాళ్ళు హ్యాపీగా పాలు తాగేసి ఇంకా పడుకుని పోవడమే. నేను కూడా ఏమైనా ఎడిటింగ్ వర్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. సో అది ఈరోజు అయితే వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ stay. Thanks for watching. Love you all. Stay at home. Stay safe. Stay healthy. Keep smiling. Bye. And
ఇంకా ఏ వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్.